वीकुट मंडलंलो करोना बाधितुलकु कृष्णपट्नं आनंद आयुर्वेद मंदुनि पलमनेरु पारिश्रामिकवेत्त गणेश यादव पंपिणी चेशारु। ई संदर्भंगा पीएस कोविड केयर सेंटर्लो रोगुलकु मंदुनु पंपिणी चेशारु। अनंतरं मधुरं दोड्डि तोटकनुम कृष्णापुरं चिंतमकुलपल्ली पंचायतीलो करोना बारिन पडिन वारिकि मंदुनु सरफरा चेशारु। త్వరగా బాధితులు కోలుకోవాలని ఆకాంక్షించారు। విపత్కర పరిస్థితుల్లో కరోనా బాధితులు ఆత్మస్థైర్యాన్ని నెలకొల్పాలని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు। వీకోట ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులకు పంచాయతీ కార్యాలయానికి ఆయుర్వేద మందులు అందించారు। కరోనా బాధితులకు వైద్యుల సిబ్బంది చేస్తున్నటువంటి సేవలు వెలకంటలేనివని కొనియాడారు। సుమారు 500 మందికి కృష్ణపట్నం ఆయుర్వేద మందును పంపిణీ చేశారు। ఆయన చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను కొంతమంది అడ్డుకుంటున్నారని ప్రజల కోసం మంచి కోసం చేసే పనులు ఎవరు అడ్డుకున్నా తాను అనుకున్నది చేస్తున్నట్టు తాను చెప్పారు। అందరికి నమస్కారం। ఈ రోజు కరోనా మహమ్మారి తాండవిస్తున్న సమయంలో మన వీకోటలో రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు కట్టడి చేయాలనే ఉద్దేశంతో మన నెల్లూరు కృష్ణపట్నం ఆయుర్వేదిక్ మందు తీసుకురావడం జరిగింది। అందులో భాగంగా ఈరోజు వీకోట మండలంలో కరోనా పాజిటివ్ ఎక్కడ ఉందో ఏ గ్రామంలో ఉందో ప్రతి గ్రామంలో వెళ్ళి ప్రతి గ్రామంలో ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళి ఊరి పెద్ద మనుషుల సమక్షంలో ఎవరైతే ఊరి పెద్ద మనుషుల సమక్షంలో ఉన్నారో వాళ్ళకు ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి పెద్ద మనుషుల సమక్షంలో ఇవ్వడం జరిగింది। ఈరోజు అదే భాగంగా వీకోట మండలం ముదరంతొడి పంచాయతీ నెల్లితిప్ప గ్రామంలో సుమారు 10 మంది పాజిటివ్ కేసులు ఉన్నారు। ఇంతవరకు వాళ్ళు పట్టించుకున్న పాపాన ఎవరు పోలేదు। నాకు ఈ ఊరు పెద్ద మనుషులు ఫోన్ చేసి మన వేణు గారికి తెలపడం జరిగింది। ఆ ఒక్క వేణు గారు తెలపడం తక్షణమే స్పందించి ఇమిడియట్గా ఈ గ్రామానికి వచ్చి ఈ గ్రామంలో ఉన్నటువంటి 10 మంది కరోనా పాజిటివ్ కేసులకి ఈ ఆనందయ్య గారి ఆయుర్వేదిక్ మందు ఇవ్వడం జరుగుతూ ఉంది। ఆయుర్వేదిక్ మందు వాళ్ళకి ఇచ్చిన తక్షణం వాళ్ళు ఈ రోజు ఇంకా స్టార్ట్ చేయొచ్చు। ఎందుకంటే నా ఉద్దేశం ఏమంటే వీకోట మండలంలో ఇక మీదట ఏ ఒక్క కరోనా పేషెంట్ కూడా చనిపోకూడదు అనేది నా ఒక్క దృఢ సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామము ఈరోజు మొత్తం సుడిగాలి పర్యటన ఉంటుంది। ప్రతి గ్రామంలో ఎవరైతే కరోనా పేషెంట్లు ఉన్నారో వాళ్ళ గ్రామ సమక్షంలో వాళ్ళ పెద్ద మనుషుల సమక్షంలో ఈ యొక్క కరోనా మందు ఇవ్వడం జరుగుతుంది। ఆనందయ్య గారి మందు ఈ యొక్క పాజిటివ్ కేసు లేక ఈ యొక్క ఇది పాజిటివ్ వచ్చిన వాళ్ళు వేసుకోవాలా? పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఈ ఒక్కటే కాకుండా దీంతో పాటు ఎల్ అనేది లంగ్స్కు సంబంధించిన విషయం। జనరల్గా మనకు కరోనా వస్తే ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది లంగ్స్కే। ఆ లంగ్స్ డ్యామేజ్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి కూడా ఎల్ అనే ముందు మన దగ్గర ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఏ ఒక్కరు ఇబ్బంది పడకుండా ఏ ఒక్క పేషెంట్ కూడా కరోనాతో ఇంకా వీకోటలో బాధపడకూడదు వీకోటల మండలంలో బాధపడకూడదు ఉద్దేశంతో ఈరోజు సుడిగాలే పర్యటన చేస్తూ గ్రామ గ్రామ పర్యటన చేస్తూ కరోనా పేషెంట్కి ఇవ్వడం జరుగుతుంది। దీనికి సహకరిస్తున్నటువంటి మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా। ఇలాంటి కార్యక్రమాలుగా చాలామంది అడ్డుగోలను చూస్తున్నారు, దానికి ప్రజలే బుద్ధి చెప్తారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలే బుద్ధి చెప్తారు కాబట్టి ఎవరైతే అడ్డుకుంటున్నారో వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తున్నాను। ఇది ప్రజలు ఈ వీకోట ప్రజలు నన్ను ఆదరిస్తున్నటువంటి ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి।